సామాజిక ధోరణి పాటిస్తూ పండగని చేసుకోవాలని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇల్లే దేవాలయం బయట తిరిగితే కరోనా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి కరోనా వచ్చి వయసు పైబడిన వారైతే ప్రాణాపాయ స్థితిలో కూడా పోయే అవకాశం ఉన్నందున చిన్నపిల్లలు కానీ బాగా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరి ఇంట్లో పిల్లలు పెద్దలు ఉంటారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మేము చెప్పే జాగ్రత్తలు తీసుకొని రేపు ఫెస్టివల్ హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ముందస్తు శుభాకాంక్షలు. 9 మంది 10 మంది శానిటైజర్ తాగి చనిపోయారనేది వార్తల్లో చూస్తా ఉన్నాం. శానిటైజరు మన చేతులకు పూసుకునేది వైరస్ చచ్చిపోవటానికి, దాన్ని మద్యంలాగా సేవిస్తే మనం చచ్చిపోతాం, వైరస్సే చచ్చిపోతే మనిషి చచ్చిపోతాడు. సో దయచేసి మీ యొక్క బంధువులకి, ఎల్డర్స్కి, ఎవరైతే డ్రింక్కి అలవాటు పడి ఉంటారో వాళ్ళందరూ కూడా దయచేసి చెప్పండి. లాక్డౌన్ కారణంగా మద్యం దొరకదు, షాపులు కూడా కట్టేసి ఉన్నాయి. దాదాపు పామూరు పట్టణంలో 300 కేసులు నమోదైనాయి, దాదాపు 8 మంది చనిపోయారు. చనిపోవడానికి అనేక రకాల రీజన్స్తో పాటు పాజిటివ్ వచ్చింది కూడా. కేవలం 10 రోజుల్లో వ్యాపించినటువంటి వైరస్ లాక్డౌన్ రిలాక్సేషన్ ఇచ్చినప్పుడు, మరి పండగ సమయంలో కానీ మీరు కానీ కొంచెం రిలాక్సేషన్ ఇచ్చినా అది పెను ప్రమాదం సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, ఏదైనా వస్తువులు లేదా ఏదైనా ఆహారం డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు గ్లౌజెస్ వాడటం, ఈ 3 ముఖ్యం. సో ఈ 3 లోబడి పండగ బాగా జరుపుకోవాలని అందరిని ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసి థ్యాంక్ యూ. కేసులు లేవు. మళ్ళా నిన్న గోపాలపురం నుంచి 2 కేసులు, పట్టణం నుంచి 1 కేసు నమోదైనవి. అయితే 2 రోజుల తర్వాత కేవలం పండగ ఉందని చెప్పేసి ఆగాం. 2 రోజుల తర్వాత కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ ప్లస్ ఇన్సిడెంట్ కమాండర్ MRO గారితో మాట్లాడి మొత్తం మెయిన్ రోడ్డు షాపులన్నీ తెరిచేటట్టు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు అన్నీ వెసులుబాటుకు వచ్చేటట్టు చూస్తాం. అలా 15 రోజులు గడిచిన తర్వాత ఇంక మరొక 2 గంటలు పొడిగించడం జరుగుతుంది కేసులు లేకపోతే. సో కేసులు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఈ 3 జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. శానిటైజేషన్ చేయించుకోవడం, మాస్క్ ధరించడం, సామాజిక దూరము, అట్లాగే శానిటైజర్ అందుబాటులో ఉంచడము, గ్లౌజులు వాడటం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.